ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మీద సీఎస్ సరికొత్త సంకేతాలు అయితే జారీ చేయడం జరిగిందండి. మధ్యంతర వృత్తి మాదిరిగానే పీఆర్సీ ఫిట్మెంట్ అయితే అని చెప్పి సీఎస్ సమాచారం అయితే అందివ్వడం జరిగింది. ఫిట్మెంట్పై కీలకమైన క్లారిటీ అయితే వచ్చేసిందండి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయవలసిందిగా మన టీం తరఫున కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2019 జూన్ జూలై నుంచి ఐఆర్ 27% ఇస్తున్నారు. సో ఐఆర్ 27% ఫిట్మెంట్గా ఫిక్స్ చేయడం జరిగింది. జేఎస్సీ భేటీలో సీఎస్ అయితే సంకేతాలు అయితే ఇవ్వడం జరిగిందండి. విస్తుపోయిన ఉద్యోగ సంఘాలు తూతు మంత్రంగానే సాగిన సమావేశం, దేనిపైన స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలన్న సీఎస్, సర్కారు వైఖరిపై ఉద్యోగ నేతల అసంతృప్తి, వారం 10 రోజుల్లో స్పష్టత ఇవ్వకుంటే కార్యాచరణ అని చెప్పి ఏపీ జేఏసీ అమరావతి నేతలు అయితే హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జేఏసీ బీటీలో మాట్లాడుతున్న సీఎస్ సమీర్ శర్మ గారు, సో ఇక్కడ మనకి మంచి ఫిట్మెంట్తో వేతన సవరణ వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ అయితే షాక్ ఇవ్వనుందా, జీతం పెరిగే సంగతి పక్కన పెట్టండి, తగ్గకుండా చూడండి అని చెప్పి ఉద్యోగులు సర్కారును వేడుకునే పరిస్థితి అయితే రానుందా అని చెప్పి శుక్రవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి సంకేతాలే వెలువడ్డాయి. ఫిట్మెంట్ 23% మాత్రమే ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఇస్తున్న ఐఆర్ 27% ఫిట్మెంట్గా ఖరారు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. అయితే పీఆర్సీ ఫిట్మెంట్ నివేదికలో 23%గానే ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి నివేదికలో ఉంది. అయితే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఐఆర్ఓ 27% ఇస్తున్నారు కదా, సో దీనికి యాస్టీస్గానే పీఆర్సీ ఫిట్మెంట్ అయితే 27% ఇస్తామని చెప్పి సిఎస్ అయితే పేర్కొనడం జరిగింది. అంటే నివేదికలో ఉన్నదానికి వీరు అమలు చేస్తున్న దానికి 4% పెంచడం జరిగింది. సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన పీఆర్సీ మీద వచ్చిన ఫిట్మెంట్ గురించి వచ్చిన అప్డేట్స్. థ్యాంక్ యూ.